అందరికీ నమస్తే. నేను రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. యాక్చువల్గా బీయింగ్ ఏ యూట్యూబర్ చాలా రోజుల నుంచి నేను రెగ్యులర్గా బ్లాగ్స్ పెడతాను, రెగ్యులర్గా మీ అందరితో ఇంటరాక్ట్ అవుతాను. లైక్ లాస్ట్ 2 డేస్ నుంచి నా మనసులో ఒకటే ఉంది, నా కోరిక ఎవ్రీడే నేను ఒక బ్లాగ్ మీ అందరి దగ్గర దాకా తీసుకురావాలి, మీ అందరితో ఇంటరాక్ట్ కావాలి, మీరు చేసే కమెంట్స్కి రిప్లై చేయాలి, మీరు అయితే కమెంట్ చేస్తారో అవన్నీ నేను చదవాలని చెప్పి. అండ్ హైదరాబాద్లో సంక్రాంతి, సంక్రాంతి అంటే హైదరాబాద్లో కైట్స్, పతంగులు ఒక రేంజ్లో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఆల్రెడీ నిన్న ఒక రేంజ్ ఎగరేసారు, మేము నిన్న పైకి అంటే నిన్న బిల్డింగ్ పైకి ఎక్కి కైట్స్ ఎగరేసేటప్పుడు ఫుల్ డెక్ సౌండ్ లొల్లి అలాగుండే. ఈరోజు సంక్రాంతి లాస్ట్ డే 16th, అండ్ ఈరోజు కూడా కైట్స్ అన్నీ ఎగరేస్తారు, కానీ 16th మండే వచ్చింది. నిన్ననేమో సండే వీకెండ్, సో చాలామందికి హాలిడే ఉండే, అండ్ సండే కూడా, సో చాలామంది ఎగరేసారు. ఈరోజు ఎంతమంది ఎగరేస్తారో ఎగరేయారో డౌటే. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే బ్లాగ్ మొత్తాన్ని హైదరాబాద్లో కైట్స్ ఎగరేసేది ఒక కన్నుల పండుగలా చూడాలంటే హైదరాబాద్ కైట్స్ ఫెస్టివల్కి పోవాలి. అండ్ హైదరాబాద్ కైట్స్ ఫెస్టివల్ ఏదైతే మీ ఎవరికైనా తెలుసా, తెలిసే కింద కామెంట్స్లో చెప్పండి. చిన్న పని ఉంది, ఆ పని ఫినిష్ అయిపోయింది అనుకో మనం బయలుదేరొచ్చు. ఆల్రెడీ క్యాండీ ఇంకా శ్వేత రెడీ అయ్యారు వెళ్దామని చెప్పి. అండ్ మీరు కూడా చాలా రోజుల నుంచి శ్వేత అక్క ఏది అని చెప్పి అడుగుతున్నారు కదా, సో ఈరోజు శ్వేత అక్క బ్లాగ్లో ఉంటుంది. ఏమంటావు శ్వేత? నాకు కూడా అసలు నాకు ఫీవర్ వచ్చింది అంటే ఇప్పుడు కొంచెం ఓకే. నాకు ఫీవర్ వచ్చిన తర్వాత నా ఫీవర్ క్యాండీకి వచ్చింది. నేను అనవసరంగా క్యాండీని కూడా ఇన్ఫెక్ట్ చేసేసిన. సో క్యాండీ కూడా ఇప్పుడు ఓకే ఉంది. క్యాండీ ఆల్రెడీ బయట పతంగు పట్టుకొని ఎగరేనికి రెడీ ఉంది. వాళ్ళ మౌసి ఇంటికి పోదాం, మాడ ఎగరేద్దామని చెప్పి. అండ్ ఈరోజు మనం కైట్స్ ఎగరేసాం, కైట్స్ తో పాటు ఒక మంచి డ్రోన్ షాట్ కూడా తీయడానికి ట్రై చేసాం. ఓకే, అందరికీ నమస్తే. వీడియోలో ముందుకెళ్లే ముందు నేను మీ అందరికీ ఒక మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ బ్రాండ్ గురించి చెప్పబోతున్నా, అదే Lotus 365. దీని బ్రాండ్ అంబాసిడర్స్ వచ్చేసి కాజల్ అగర్వాల్, నవాజుద్దీన్ సిద్దికీ అండ్ ఊర్వశి రతుల్. Lotus 365 వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ గేమింగ్ యాప్ విచ్ ఈస్ యాక్టివ్ ఇన్ ఇండియా సిన్స్ 2015. యాప్లో మనము క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్ అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు. Lotus 365 యాప్లో 1000+ లైవ్ గేమ్స్ ఆడి మనం అమేజింగ్ రివార్డ్స్ గెలుచుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? సింపుల్గా క్రికెట్ లైవ్, క్రికెట్ లైవ్, ఫుట్బాల్ మ్యాచెస్ మనం ప్రిడిక్ట్ చేసి ఎవరు గెలుస్తారని ప్రిడిక్ట్ చేసి మనం విన్ అవ్వచ్చు. Lotus 365లో ఫాస్టెస్ట్ విత్డ్రాల్స్ ఉంటాయి. మీరు ఏదైతే గెలుచుకుంటారో అవి వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అండ్ Lotus 365లో మీరు లైవ్ క్రికెట్, లైవ్ ఫుట్బాల్ మ్యాచెస్ కూడా చూడొచ్చు. ఈ ప్లాట్ఫామ్లో మీకు బెస్ట్ ఆఫర్స్, ఇంకా బెస్ట్ ప్రమోషన్స్ ఉంటాయి. అదొకటే కాదు, Lotus 365ది కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. 24/7 1-on-1 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే వెళ్ళి ఆడండి అండ్ అవైల్ మల్టిపుల్ బోనస్ ఆఫర్స్ అండ్ గివ్అవేస్ లైక్ iPhone 13, రాయల్ ఎన్ఫీల్డ్, సామ్సంగ్ గెలాక్సీ అల్ట్రా, S22 అండ్ మెనీ మోర్. Lotus 365 యాప్ లింక్ కింద కామెంట్స్లో పింగ్ చేసింది ఉంది, అక్కడ నుంచి ట్రై చేయండి. అండ్ ఏ గేమ్ ఆడినా సరే ప్లే అండ్ ఎర్న్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. రైడ్స్ చేయాలి, పెద్ద పెద్ద రైడ్స్ చేయాలి అంటే మంచి మంచి బండ్లు కొనాలి, ఇల్లులు కట్టాలి అంటే తప్పవు ఇలాంటి ప్రమోషన్స్, ఇలాంటి బ్రాండ్లకి పనులు చేయాల్సి వస్తుంది. యూట్యూబ్ నుంచి పెద్దగా డబ్బులు ఏం రావు మనకి. యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులతోటి నాకు తెలిసి మనం మొత్తం రైడ్ చేసినప్పుడు ఆ రైడ్కి పెట్రోల్ పైసలు ఉంటాయి కదా, దానిలో హాఫ్ పైసలు కూడా మనకి యూట్యూబ్ నుంచి రావు. సో ఈరోజు మనం మన డ్రోన్లో కొన్ని క్రియేటివ్ షార్ట్స్ దిగడానికి ట్రై చేద్దాం. ఛీ, ఫోకస్ కావే. ఫస్ట్ డ్రోన్ నేను కెమెరా అప్గ్రేడ్ చేసుకోవాలి, లేకుంటే పిచ్చిలు వేస్తూ ఉంటుంది. ఫోకస్ మాత్రం చేయదు. సోనీ కెమెరా కొనాలని చెప్పి బకెట్ లిస్ట్లో ఎన్ని రోజుల నుంచి ఉంది, కానీ అది ఫుల్ఫిల్ అవుతలేదు. అవుతుంది, అది కూడా ఏదో ఒక రోజు ఫుల్ఫిల్ అవుతుంది, కానీ వెయిట్ చేయాలి దానికోసం. దానికోసం కావాల్సినంత కష్టం అయితే పడుతున్నా, కానీ రిజల్టే వస్తలేదు. ఓకే, వస్తుంది అది కూడా ఒకరోజు. 1 వీక్ కింద మేము కార్ బయటికి తీసిండే, తీసి దాన్ని రోడ్ పైన పెట్టిన. అండ్ మా కార్ సిచ్యువేషన్ ఎట్లుందో మీరు చూస్తే మీరు నన్ను కమెంట్స్లో వేసుకుంటారు గట్టిగా, అన్న ఏందన్నా కార్ ఇట్లా పెట్టినావు అని చెప్పి. నా హెల్త్ మంచి లేదు కదా, అందుకే అట్లా వదిలేసిన, లేకుంటే అట్లా వదలే నేను బేసిక్గా. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఏమైంది, ఇక మన సబ్స్క్రైబర్స్ మన కార్ని చూసి ఫ్లై విత్ విజయ్, రైడ్ విత్ విజయ్,
మిర్రర్స్ పైన రైడ్ విత్ విజయ్ అని చెప్పి రాసిపోతున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. ఈ డస్ట్ అంతా నీకు నచ్చిందా కానీ? యూ లైక్ ది డస్ట్? Yes. You want to write more names? Yes. You want to design in the dust? Yes. పిల్లల కదో సరదా. కార్ మీద డస్ట్ పడ్డా అని చెప్పి నేను బాధపడుతుంటే వీళ్ళకేమో డస్ట్ తీసేస్తే క్లీన్ చెప్పాలా? ఇదంతా డస్ట్ ఎందుకు ఎందుకు పెట్టా? క్లీన్ చెప్పేసాం, మొత్తం వాటర్ కొట్టిస్తాం. ఓకే, పద వాటర్ కొట్టిద్దాం. కొట్టిద్దాం, ఇంకా నడు. కొట్టిద్దాం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దీనికే సగం దినం పోయేటట్టుంది. అందుకే ఇల్లు చేంజ్ చేయాలి ఫస్ట్. ఇల్లు చేంజ్ చేస్తే సెట్ అవుతుంది. చేంజ్ చేసాం, తొందరలోనే చేంజ్ చేసాం ఇల్లు కూడా. మనం ప్లానింగ్ ఉంది అది. సో కరెంట్లీ టైం 1:30 అవుతుంది అండ్ మన ఇంటి దగ్గర నుంచి మనం కైట్స్ ఫెస్టివల్ చూడడానికి వెళ్తున్నాం. హోప్ఫుల్లీ ఈరోజు కైట్స్ ఫెస్టివల్ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ లేదంటే అది పెద్ద బిస్కెట్. చాలా నేర్చుకో చెప్పు. రెడ్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ దగ్గర ఆగాలి. తెలియదా నీకు? ఇనిషియ రెడ్ లైట్ స్టాప్, గ్రీన్ లైట్ గో. వేర్ ఇస్ ద గ్రీన్ లైట్? షో మీ. లుక్, దట్స్ ఎ రెడ్ లైట్. యు వాంట్ ఆర్ యు రెడీ టు సీ బిగ్ కైట్స్? Yes. యు వాంట్ టు సీ బిగ్ కైట్స్? You will fly big kite? No, I will fly. You want to fly, you want to fly with a kite? No. The kite will take you away. When you hold the big kite, the kite will take you and fly. You want to fly in the air? No. No kites. No kites. Candy, bad luck Candy. Sir, నీకు పెద్ద పెద్ద కైట్ చూపిస్తామని అనుకున్నా కానీ హైదరాబాద్లో కైట్స్ ఫెస్టివలే క్యాన్సిల్ చేసేసారు. అసలు చేస్తేనే చేస్తలేరు. లేకుంటే ఇగో ఇటు పక్కకి పరేడ్ గ్రౌండ్స్ ఉంది. ఈ పరేడ్ గ్రౌండ్స్లో అన్ని పెద్ద కైట్స్ అన్ని ప్రతి సంవత్సరం ఇక్కడనే ఎగరేస్తారు. మళ్ళీ ఈ సంవత్సరం ఏమైందో. సో మనం కైట్స్ ఫెస్టివల్ ఉంటుందని చెప్పి చాలా ఆశతో వచ్చినాం కానీ కైట్స్ ఫెస్టివల్ డ్యూ టు సమ్ రీజన్ ఈసారి హైదరాబాద్లో లేదు. బట్ క్యాండీ, ఈ కైట్ ఎగరేసా మనం? ఎగరేసామా? వద్దా. ఏ కైట్ ఎగరేసాం మరి? ఇంకే కైట్ వద్దు, నువ్వు జస్ట్ చూసావు అంతే. చలో లెట్స్ స్టార్ట్. దీనికి ఫస్ట్ మనం కన్నాలు వేసాం. మంచి కన్నాలు వేస్తే కైట్ కట్ కాదా? కైట్ కట్టేది ఎట్లయినా అవుతుంది కానీ గుర్తుందా మీ ఎవరికైనా కన్నాలు ఎట్లయినా? ఒక్క కైట్ ఎగరేద్దాం అనుకున్నాం, ఒకటే ఒక కైట్. అండ్ మా ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న శ్వేత వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాము. అండ్ వీళ్ళ బిల్డింగ్ పైన గాలే వస్తలేదు, గాలే వస్తలేదు. నార్మల్గా కొంచెం గాలి ఆడడానికి పైన నిలబడ్డా సరే అంత ఒబ్బరి, ఒక రేంజ్లో ఒబ్బరిస్తుంది. సో ఇడికెళ్ళి ట్యాంక్ బండ్ పక్కకే ఉంది, ట్యాంక్ బండ్కి వెళ్ళి ఒక్క కైట్ ఎగరేద్దాం అంతే, ఒక్కటే ఒక్క కైట్. సాటిస్ఫాక్షన్. అది ప్రగతి భవన్ అది ఏమన్నా పడుతున్నారా? కైట్ ఫెస్టివల్ అని హైదరాబాద్ తిరుగుతున్నారు. కైట్ ఫెస్టివల్ ఘోరంగా బిస్కెట్ అయింది అండ్ ఈ ఎండలా కైట్ ఎగరేయడం నాకైతే ఇష్టం లేదు. ఉందా లైట్? 60 ఉంటే లైట్ ఉంటుందా? మొత్తం నిప్పేయద్దు, మొత్తం నిప్పి పడేస్తున్నా రింగ్ ని. ఇప్పుడు కనిపిస్తుంది చంద్రుడు కనిపిస్తుంది, ఎవరైనా ఒక్క కైట్ గురించి కైట్ ఎగరేసామని పొద్దు నుంచి కైట్ ఎగరేయలేకపోయినా కానీ అట్లీస్ట్ డ్రోన్ ఎగరేసి.
కైట్ ఎగరేద్దాం అనుకున్నా ట్యాంక్ బండ్ దగ్గర, కైట్ ఎగరేయలేకపోయినా కానీ డ్రోన్ ఎగరేసిన, మంచి డ్రోన్ షాట్ వచ్చింది. డ్రోన్ షాట్ చూసేసండి అండ్ ఎంజాయ్ చేయండి డ్రోన్ షాట్. ఆ డ్రోన్ షాట్ ఎట్లా అనిపించిందో చెప్పండి. గాలి ఎగిరేదాకా జాగ్రత్త ఉండాలి దాంతో. ధర మీద నీకు ఇచ్చింది ఈరోజు ట్యాంక్ బండ్ మీద ఒక్క కైట్ అని ఎగిరేయలేనేమో అని చెప్పి అనుకున్నా, కానీ సక్సెస్ఫుల్లీ ఒక కైట్ ఎగిరేసినాం అండ్ ఒక కైట్ గై కూడా వేసినాం మేము. నాట్ బ్యాడ్, డ్రోన్ ఒకటే ఎగిరేస్తామో అని చెప్పి అనుకున్నాం, కానీ డ్రోన్తో పాటు కైట్ కూడా బాగానే ఎగిరింది. కానీ ఇక్కడ పెయింట్ చేస్తే కూడా అంత మజా లేదు, అన్నీ దగ్గర దగ్గరనే ఉన్నాయి. దగ్గర దగ్గర కైట్స్కే పెయింట్ చేసి దగ్గర దగ్గర కైట్స్ని గై చేస్తే ఆ మజా ఏందో, అంత మజా రాదు. ఎక్కువ దూరం పోయి పైన ఎగురుతున్న కైట్స్ని కట్ చేస్తే మజా అలా ఉంటుంది. 3 రోజులు 10 రోజుల ముందు నుంచి ట్రైనింగ్, ట్రైనింగ్ అవసరం లేదు. ఫీవర్ లేకపోయినంటే చిన్నప్పటి నుంచి మస్తు ట్రైన్ అయినాం ఇట్లాంటి విషయాలల్లో. చలో లెట్స్ గో బ్యాక్ టు హోమ్. స్ట్రీట్ లైట్స్కి వైర్స్ లేవు చూడు పైన, ఇక్కడ కోట్లు పెట్టి స్ట్రీట్ లైట్స్ అయితే కొన్ని కోట్లు పెట్టి వేయించారు స్ట్రీట్ లైట్స్ ఇక్కడ. అంటే ఇక్కడ వైర్స్ లేవు చూడు, అంటే అంత ఖర్చు పెట్టి అండర్ గ్రౌండింగ్ వైరింగ్ తోటి స్ట్రీట్ లైట్స్ చేపించారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఈ వ్యూ రావడానికి. బ్యూటిఫుల్ ఉంది, వైర్లు ఉంటే ఎంత గలీజీ అనిపిస్తుండే చూడు. వీడికెళ్ళి అడగ వైర్లు అట్కాయిస్తూ ఉంటుండే. అండ్ దీనికి ఎంత ఎంత నీట్గా ఎంత మంచిగా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది రోడ్కి వచ్చేటప్పుడు. ఆల్రైట్, సో హైదరాబాద్ రూపురేఖలు అన్నీ మారిపోతున్నాయి తొందరలోనే. చాలా కొత్త కొత్త కట్టడాలు ఇక్కడ చూడడానికి దొరుకుతాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి మిర్రర్ టైప్, ఒక రౌండ్ బిల్డింగ్ ఏదో కడుతున్నారు. అది ఏందో నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కమెంట్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్ చేస్తే అసలు ఏంటిది అది లుమ్నీ పార్క్ దగ్గర కడుతున్నారని చెప్పి. కైట్ ఎగిరేయలేనేమో అని చెప్పి అనుకున్నా, కానీ కైట్ కూడా సక్సెస్ఫుల్లీ ఎగిరేసిన అండ్ ఇక వాపస్ ఇంటికి వెళ్తున్నా. ఈరోజుకి చాలు ఇంతే బ్లాగ్. హోప్ఫుల్లీ మీరు ఇదంతా బ్లాగ్ ఎంజాయ్ చేసారని చెప్పి అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. నేను ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బై, జై హింద్.